ஹே ஹலோ நமஸ்தே, வெல்கம் டு ஃபுட் அண்ட் நியூட்ரிஷன். ఈరోజు మన ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో రెండు టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్. ఒకటి షీర్ కుర్మా, అలానే మ్యాంగో ఫ్రై. వినడానికి చాలా డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఎస్, ఈ రెండు రెసిపీస్ మనం ఈరోజు ట్రై చేద్దాం. అలానే వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా తప్పకుండా తెలుసుకుందాం. తయారు చేస్తున్న రెసిపీ షీర్ కుర్మా. మరి షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: పాలు, సేమియా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, కిస్మిస్, బాదాం, ఇలాచీ, దాల్చిన చెక్క పౌడర్, పంచదార, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. ఇక తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత మనం పాలు వేసుకొని మరిగించుకోవాలి. సో పాలు మరగాలి. ఈలోపు మనం ఏం చేద్దాము, మరొక స్టవ్ ఆన్ చేసుకుందాం. అలానే పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పు, బాదాం, ఎండు ఖర్జూరం, కిస్మిస్ వీటిని వేయించుకోవాలి. అలానే పాలు మరుగుతుండగా మనం పంచదార వేసుకోవాలి. పాలల్లో చాలా పోషకాలు లభిస్తాయి. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మనం తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు మార్నింగ్ పాలు తాగితే కనుక వెయిట్ గెయిన్ అవ్వటానికి, ఈవినింగ్ టు నైట్ మీరు పాలు తాగితే కనుక ఈవినింగ్ తాగితే వెయిట్ లాస్ అవ్వటానికి, అలానే నైట్ కానీ ఈవినింగ్ కానీ తాగినా మీకు డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో వేయించుకున్న బాదాం, కిస్మిస్, ఎండు ఖర్జూరాన్ని, జీడిపప్పుని ఇందులో వేసుకుందాం పాలల్లో. సో పాల వలన మనకి డైజెషన్ బాగా అవుతుంది. అలానే ఈ బాదం మనం నైట్ అంతా నీళ్ళలో నానబెట్టుకుని మార్నింగ్ ఆ స్కిన్ పీల్ చేసుకొని బాదం తీసుకుంటే కనుక అది కూడా మనకి ఇమీడియట్ ఎనర్జీని ఇవ్వటానికి, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఘీ వేసుకుందాం. ఇప్పుడు సేమియా వేయించుకోవాలి. సో సేమియాను వేయించుకున్నాం కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ సేమియాని కూడా మనం పాలల్లో వేసుకుందాం. సో
మనకి జీడిపప్పు వలన హెయిర్ హెల్దీగా ఉండటానికి, స్కిన్ కూడా హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి హార్ట్ కూడా హెల్దీగా ఉండటానికి జీడిపప్పు ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వటానికి, మనకి డైజెషన్కి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా, అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది. మనకి టీత్ కూడా, జీడిపప్పు వలన మనకి టీత్ కూడా స్ట్రాంగ్గా ఉండటానికి, అలానే సో కంటి చూపు సురక్షితంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో మనం కరెక్ట్ క్వాంటిటీలో కరెక్ట్ పద్ధతిలో జీడిపప్పు కనుక తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి పాలల్లో విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, B4, B5, B6, B9, అలానే విటమిన్ ఈ, విటమిన్ కే. ఈ విటమిన్స్తో పాటుగా మనకి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, సో ఈ మినరల్స్ అన్నీ కూడా మనకి లభిస్తాయి. సో మనకి ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, హై ప్రోటీన్ ఫుడ్ పాలు కాబట్టి మనం రెగ్యులర్గా పాలను తీసుకుంటూ ఉండాలి. సో పాలల్లో మనకి కాల్షియం బాగా లభిస్తుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది, టీత్ కూడా స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఓకే, మనం దగ్గరకు అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో బాదామ్స్ వలన, బాదాం మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల నానబెట్టిన బాదాంని మనకి వెయిట్ లాస్ అవ్వటానికి, డైజెషన్కి ఉపయోగపడుతుంది. అలానే మనకి హార్ట్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బీపీని కంట్రోల్లో ఉంచడానికి, హై బీపీని తగ్గించడానికి కూడా మనకి బాదాం ఉపయోగపడుతుంది. సో ఆటోమేటిక్గా మనకి హార్ట్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. హార్ట్ మాత్రమే కాదు, బ్రెయిన్ యాక్టివిటీ కూడా, సో యాక్టివ్గా బ్రెయిన్ ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే స్కిన్ అండ్ హెయిర్ హెల్త్, అలానే మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా బాదాం మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలాచి అలానే దాల్చిన చెక్క పౌడర్ని వేసుకోవాలి. అలానే మనకి కిస్మిస్, సో కిస్మిస్ కూడా డైజెషన్కి, కాన్స్టిపేషన్ నుంచి ఫ్రీ అవ్వటానికి కిస్మిస్ మనకి ఉపయోగపడుతుంది. అలానే కిస్మిస్ వలన హెయిర్ చాలా బ్యూటిఫుల్గా, హెల్దీగా పెరగటానికి ఉపయోగపడుతుంది. అలానే స్కిన్, స్కిన్కి హెల్ప్ అవ్వడమే కాకుండా స్కిన్ ఎప్పుడు యంగ్గా, యూత్ఫుల్ లుక్ ఉండేలా ఉండటానికి కిస్మిస్ మనకి ఉపయోగపడుతుంది. సో ఈ ఎండు ఖర్జూరం కానీ, బాదాం అలానే కిస్మిస్, ఈ మూడు మనం ఎర్లీ మార్నింగ్, నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుంది. పైగా అవుట్డోర్ వర్క్స్ చేసినప్పుడు కానీ, ఎక్కువ వర్క్ మనం చేసినప్పుడు కానీ, సో ఇలాంటివి మనకి ఎనర్జీని ఇస్తాయి, సో హెల్త్ని కాపాడతాయి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, సో మనకి షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, బౌల్లోకి తీసుకుందాం. చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా షీర్ కుర్మాని, అండ్ మనకి రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్సే. మనం ఈ షీర్ కుర్మాలో మనం స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం. సో ఈ షీర్ కుర్మాలో మనం కండెన్స్డ్ మిల్క్, స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే.
ఓకే, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. మరి షీర్ కుర్మాని టేస్ట్ చేసే ముందు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: పాలు, సేమియా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, కిస్మిస్, బాదాం, ఇలాచీ, దాల్చిన చెక్క పౌడర్, పంచదార, నెయ్యి. కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా, షీర్ కుర్మా తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్లో పాలు వేసుకుని మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగా మరొక స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదాం, కిస్మిస్, జీడిపప్పు, ఎండు ఖర్జూరం వేసుకుని వేయించుకోవాలి. పాలు మరుగుతుండగా తగినంత పంచదార యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఎండు ఖర్జూరం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పాలల్లో వేసుకోవాలి. తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని సేమియాని వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరకవుతుండగా ఇలాచీ, దాల్చిన చెక్క పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడిగా షీర్ కుర్మా రెడీ. ఇప్పుడు షీర్ కుర్మాని టేస్ట్ చేద్దాం. ఇట్స్ టేస్టింగ్ టైం. వావ్, వండర్ఫుల్. చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే, ఇప్పుడు మరొక టేస్టీ రెసిపీ. టేస్టీ అండ్ డిఫరెంట్ టూ. ఈ రెసిపీ మ్యాంగో ఫ్రై. మరి మ్యాంగో ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మ్యాంగో ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మామిడి తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర. కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా, ఇక తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకున్న వెంటనే ఎక్కడ ఆగకుండా పాన్ పెట్టుకుందాం. సో ఈ పాన్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు. సో ఫస్ట్ వచ్చేది క్వీన్ ఆఫ్ స్పైసెస్, ఆవాలుని వేసుకుందాం. అలానే జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, పప్పు, అలానే కరివేపాకు. దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. సో ఉల్లిపాయల్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, ఇవి వేసుకుందాం. అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చిని కొంచెం చీరుకలుగా కట్ చేసుకున్నాం, కొంచెం పెద్ద ముక్కలు, ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేంత వరకు వెయిట్ చేయాలి.
ఉల్లిపాయల వలన కంటి చూపు సురక్షితంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఓరల్ హెల్త్, సో బ్యాడ్ బ్రీత్ అది అవి రాకుండా ఓరల్ హెల్త్కి మనకి బాగా ఉపయోగపడుతుంది. అలానే మనకి రెస్పిరేటరీ హెల్త్ కూడా, సో రెస్పిరేటరీ ట్రాక్ కానీ రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఉల్లిపాయ మనకు ఉపయోగపడుతుంది. అలానే మనకి డైజెషన్కి, ఉల్లిపాయలు మనకి బాగా డైజెషన్కి బాగా ఎక్కువ ఉపయోగపడతాయి. అలానే మనకి బోన్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. సో మనకి ఉల్లిపాయలు తినటం వల్ల మనకి నిద్ర కూడా బాగా వస్తుంది అన్నమాట. ఒకవేళ నిద్ర రావట్లేదు అనే ప్రాబ్లమ్స్ ఉంటే ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే మీరు నిద్రపోవటానికి, నిద్ర సమయం ఇంక్రీజ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, సో తగినంత ఉప్పు, సో మనకి హెయిర్కి స్కిన్ హెల్త్ కూడా ఉల్లిపాయలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు తగినంత కారం, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, సో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. అలానే మామిడి తురుము వేసుకుందాం. సో మామిడి తురుము వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మామిడిలో మనకి బీటా కెరటిన్ లభిస్తుంది. ఈ బీటా కెరటిన్ వలన ఎండకి తట్టుకునే క్యాపబిలిటీ మనకి లభిస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. Let's take a short break in food and nutrition. Welcome back to Food and Nutrition. మనకి మామిడిలో బీటా కెరటిన్ లభిస్తుంది. ఈ బీటా కెరటిన్ వలన మనకి సమ్మర్ సీజన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది అన్నమాట. అలానే మామిడి వలన మనకి ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మామిడి పళ్ళు బాగా ఉపయోగపడతాయి. అలానే మామిడి వలన మనకి కాన్స్టిపేషన్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వాటి నుంచి రిలీఫ్గా ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది. సో డైజెషన్కి ఈజీగా ఉంటుంది. అలానే మనకి బ్రెయిన్ హెల్త్, సో బ్రెయిన్ హెల్త్ బ్రెయిన్ యాక్టివ్గా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్ హెల్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలానే హార్ట్ హెల్దీగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్గా ఉండటానికి మ్యాంగోస్ అనేవి ఉపయోగపడతాయి. పైగా మనం సీజనల్ ఫ్రూట్స్, ఖచ్చితంగా ఏ ఏ సీజన్స్లో ఏ ఏ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లభిస్తాయో వాటిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయా సీజన్కి తగ్గట్టుగా మనకి ఆ ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. సో మనకి మ్యాంగో ఫ్రై అయిపోయింది. సో మ్యాంగో ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సో ఈ మ్యాంగో తురుములా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
మామిడి ఫ్రైని కూడా మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నాం. సో మనకి క్యారియర్స్కి లేదంటే లంచ్ టైంకి త్వరగా కావాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, టేస్టీ టేస్టీ మ్యాంగో ఫ్రై రెడీ అయిపోయింది. మ్యాంగో ఫ్రైని టేస్ట్ చేసే ముందు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మామిడి తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర. కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. మ్యాంగో ఫ్రై తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మామిడి తురుముని వేసుకోవాలి. మామిడి తురుము వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా మ్యాంగో ఫ్రై రెడీ. ఇప్పుడు మనం టేస్టీ టేస్టీగా వేడివేడిగా తయారు చేసుకున్న మ్యాంగో ఫ్రైని టేస్ట్ చేసేద్దాం. వన్స్ పుల్ల పుల్లగా, స్పైసీగా, సూపర్ టేస్ట్, టేస్ట్ చాలా బాగుంది. మామిడికాయలు ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సో వ్యూయర్స్, చూసారుగా ఒక మంచి స్వీట్ తీయ తీయగా షేర్ కుర్మా, అలానే స్పైసీగా పుల్ల పుల్లగా మ్యాంగో ఫ్రై. ఈ రెండు రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్లో వండర్ఫుల్ రెసిపీస్తో మీ రేణు ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మీ ముందుంటుంది. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, టాటా.